వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో మున్సిపాలిటీ ముందు త్రాగునీరు రహదారుల అధ్వాన పరిస్థితిపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. టీపీసీసీ మెంబర్ పెండెం రామానంద్ మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన నీరు అందిస్తామని తెలిపిన పాలకులు ప్రతిరోజు వచ్చే వాగునీటిని కూడా అందించడం లేదని, మిషన్ భగీరథ గ్యాస్ పైప్ లైన్ పేరుతో అన్ని రోడ్లను రెండు వైపులా తవ్వుతూ అధ్వానంగా మారుస్తున్నారని అన్నారు. మున్సిపల్ పాలకుల తీరు కమిషన్లకు అకృతి పడ్డమే తప్ప ప్రజల ఇబ్బందులు పట్టించుకోవడం లేదని, అడ్డదిడ్డంగా రహదారులు తవ్వుతున్నా పర్యవేక్షణ కరువైందని అన్నారు. సత్వరమే అధికారులు స్పందించి పట్టణంలోని రోడ్లను మరమ్మతులు చేయాలని, ప్రతిరోజు సక్రమంగా నీరు అందించాలని డిమాండ్ చేశారు. తెచ్చుకుంటే మన సమస్యలను మనమే సత్వరం పరిష్కరించుకోవచ్చు. దానివల్ల 60 ఏళ్ళ కళను సాకారం చేసుకుని తెలంగాణ సాధించుకున్న 8 ఏళ్ల కాలంలో తెలంగాణ పేరుతో గద్దెలెక్కిన పాలకులు కనీస అవసరాలను కూడా తీర్చలేకుండా ఈరోజు నిరుపేదస్తుడికి కావాల్సింది తాగునీరు, రవాణా సదుపాయం, ఉండడానికి ఇల్లు. ఈ రవాణా సదుపాయం గంగల కలిసింది. తాగునీరు గతంలో వచ్చే తాగునీటిని మిషన్ భగీరథ పేరుతోటి ఏదో చేప దూపకేర్చడు సముద్రాన సముద్ర తలాపన పెట్టుకొని చేప దూపకేర్చిన తన్నగా పాకాల చెరువు సమీపంలో రిజర్వాయర్ ఉండి నర్సంపేట పట్టణానికి కూతవేడు దూరంలో రిజర్వాయర్ ఉండి పంపింగ్ జరుపుకుంటూ నీళ్లు ట్యాంకులకు వాటర్ వచ్చుకుంటూ జరిగే పంపింగ్ బ్రేక్ చేసి ఈరోజు మిషన్ భగీరథ పేరుతోటి 7.5 కాలంగా రోడ్లను మొత్తం ధ్వంసం చేసుకుంటూ ఉన్న పాత పైప్ లైన్లను ధ్వంసం చేసుకుంటూ కనీసం వచ్చే వాటర్ కూడా రాకుండా, మిషన్ భగీరథ వాటర్ దేవుడెరుగు, కనీసం వచ్చే వాటర్ కూడా రాకుండా ఈరోజు అధ్వానమైన పరిస్థితి నర్సంపేట పట్టణంలో వేరకపోయినది ఇదేమిటని ప్రశ్నిస్తే కనీసం దాని మీద స్పందించిన నాదుడు లేడు. పైపులతో పాటు రోడ్లు కూడా మొత్తం పూర్తిగా అధ్వానంగా తయారైనాయి. నడవడానికి కూడా వీలు లేకుండా ఈరోజు మున్సిపల్ ఆఫీస్కు ఎదురుగానే పక్క గల్లీ ఉంటుంది. ఎదురు గల్లీ మనం కనుక పోతే మీరు వెళ్తే చూస్తే కనీసం రోడ్డుతో పాటు డ్రైనేజీలు మొత్తం ధ్వంసం చేశారు. అడ్డదొడ్డమైన పనులు అజంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో ప్రజలు రోడ్ల సౌకర్యము ఈ మిషన్ భగీరథ అని చెప్పి రోడ్లను తోడి మొత్తం చిన్నాభిన్నం చేసిళ్ళు, మరియు ఆ మిషన్ భగీరథ పనులు పూర్తి స్థాయిలో చేసిళ్ళు అంటే ఇప్పటివరకు చేయలే. మిషన్ భగీరథ రోడ్లని తోడడం జరిగింది, మరియు ఆ మిషన్ భగీరథకు సంబంధించిన పైపులు మెటీరియలు ఒక్కొక్క ప్లేస్లలో పెట్టిళ్ళు, మరొక ప్లేస్లలో మెటీరియల్ ఇంతవరకు పెట్టలే. ఆ సంబంధిత మన వాళ్ళ అధికారులను కానీ ఆ ఒక కాంట్రాక్టర్ని కానీ అడిగితే మాకు బిల్లులు అత్తలేవు మేము చేస్తలేమని చెప్పి వాళ్ళు నిర్లక్ష్య వైఖరితోని అక్కడ ఉన్న అధికారులు కానీ అక్కడ ఉన్న ఆ కాంట్రాక్టర్ కూడా మాట్లాడడం జరిగింది. మరియు అంతేకాకుండా ఈ యొక్క రోడ్లు అంతర్గత రోడ్లు మొత్తం మిషన్ భగీరథ చేయబట్టి మొత్తం నాశనం శిథిలమైపోయినాయి. అంతేకాకుండా మళ్ళీ ఇప్పుడు మిషన్ భగీరథ కాకుండా ఇప్పుడు మళ్ళా గ్యాస్ పైప్ లైన్ అని వేస్తాను. మరి గ్యాస్ పైప్ లైన్ అని వేస్తుంటే మరి ఇంతకుముందు వేసిన మరి మన మిషన్ భగీరథ పైప్ లైన్ వేసినప్పుడే మరి దాన్ని కూడా గ్యాస్ పైప్ లైన్ వేస్తే బాగుండు కదా. మరి ఎందుకు ఇట్లా మరి మున్సిపాలిటీ ఈ యొక్క అధికారులు కానీ ఈ యొక్క ఉన్న చైర్మన్ కానీ మరి ఎందుకు ఇట్లా నిర్లక్ష్య వైఖరి వహిస్తానో నాకు అర్థం కావట్లేదు. మరి ప్రజలు ఇంత ఈ పెద్ద ఎత్తున ఇబ్బంది పడతా అంటే నిమ్మకు నేరేట్టినట్టు ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వండి ఎన్నికలకు రాము అని చెప్పి గత 8 సంవత్సరాల క్రితం చెప్పిన టీఆర్ఎస్ పార్టీ ఉన్నతమైనటువంటి నాయకులు శాసనసభ్యులంతా కూడా ఇప్పుడు మళ్ళీ గెలిచి కూడా 4 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ మిషన్ భగీరథ నీళ్లు కాదు కదా, అంతకుముందు ఉన్నటువంటి వాగులో నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేని దౌర్భాగ్య స్థితి అలా నర్సంపేట పట్టణంలో ఉంది. మరి శాసనసభ్యులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గత 8 సంవత్సరాల క్రితం అమరవీరుల స్థూపం దగ్గర ఒక స్ట్రెచ్చర్ మీద ఒక పార్టీ కార్యకర్తను పెట్టి
ఈ నీళ్ళ ఇచ్చేదని పార్టీలో పట్టుకుని చూయించిన పెద్ద సుదర్శన్ రెడ్డి గారు, మరి 8 సంవత్సరాలు అయినా అంతర్గత గ్రామంలో పట్టణంలో మీరు ఇప్పటికైనా మిషన్ భగీరథని ఇస్తున్నారా, ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. నేను నర్సంపేట పట్టణంలో రోడ్లన్నీ శిథిలం అయిపోయినాయి, పైప్ లైన్ అయిపోగానే గ్యాస్ కనెక్షన్ అయిపోగానే ఎంబడే ఆ సీసీ రోడ్డు రెన్యువల్ చేయాల్సిన అవసరం ఉన్నది. రోడ్డు రెన్యువల్ చేయకుండా కాలేపన చేసి రాబోయే రోజుల్లో వచ్చే నిధులతోని అక్రమ కాంట్రాక్టులు చేసి మళ్ళీ కొత్తగా నిర్మిస్తున్నాం అని చెప్పి నిధుల దుర్వినియోగం చేసి ఆర్థికంగా బలపడే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాంటి వ్యూహాలు ఏమైనా ఉంటే మీరు కట్టిపెట్టుకోవాలి. ఏదైతే వారికి ఉన్నటువంటి నామ్స్ ప్రకారం మిషన్ భగీరథ గ్యాస్ కనెక్షన్ వాళ్ళకు ఉన్నటువంటి నామ్స్ ప్రకారం అది పైప్ లైన్ వేయగానే ఇమ్మీడియట్గా వాటన్నిటి కూడా మళ్ళీ చదువు చేసి కొత్తగా సీసీ రెన్యువల్ చేసిన అవసరం ఉన్నది. దానికి సంబంధించిన నిధులు గ్యాస్ వారికి కానీ మిషన్ భగీరథ వాళ్ళకి కానీ ఉంటాయి, మరి వాటిని తక్షణమే వినియోగించి అధికారులు చర్య తీసుకొని వాటిని నిర్మాణం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి శాసనసభ్యులు సంబంధిత డిపార్ట్మెంట్ అందరితోని సమావేశం ఏర్పాటు చేశారని చెప్పి ఇప్పటికి వారం గడిచింది, ఇంతవరకు అధికార లోపల చలం రాలేదంటే ఇది నామమాత్రంగా పత్రికల ముందు ప్రజల ముందు ఒక కల్లువల్లి కబురు చెప్పుకోవడమే తప్ప ప్రజలకు సేవ చేసే దృక్పథం ఎక్కడా లేదు. వారికి ఎక్కడ ఆశయంతో పనిచేస్తలేరు. కేవలం పదవులను కాపాడుకోవడం, డబ్బు సంపాదించుకోవడం తప్ప ప్రజల పట్ల ఏమాత్రం గౌరవం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అధికారులు తక్షణమే స్పందించకపోతే ఖచ్చితంగా నర్సంపేట నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. అలాగే ఎమ్మెల్యే గారు ఇలా ఆలోచించకుండా ఇప్పుడు రెండు ఒకటేసారి పైప్ లైన్ ఉన్న గ్యాస్ పైప్ లైన్ రెండు ఒకసారి వేయచ్చు, కానీ అది ఒకసారి ఇస్తారు తీసి అది ఇష్టం ఉంటాడు అప్పుడుతో ఉందా రోడ్డు నీట్గా చేయకుండా మళ్ళా ఇంకోసారి దాంట్లోకి తెలియ గ్యాస్ పైప్ లైన్ తీసుడు. దీనివల్ల పాత పైప్ లైన్లు వాటర్ లీకేజ్ అయ్యి డ్రైనేజ్ వాటర్ కూడా ఆ వాటర్లో కలవడం జరుగుతుంది. వాటర్ రాక 4-5 రోజులు అత్యవసరంగా వాటర్ లేక చాలామంది ప్రజలు ఇబ్బంది గురవుతున్నారు. దీనివల్ల అధికారులు ఏం పట్టించుకోవడం లేదు. మేము అందరం కలిసి అధికారులకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది ఇచ్చి కూడా ఇప్పటికీ 15-20 రోజులు 4 రోజుల దగ్గరకు వస్తుంది. ఇంతవరకు కూడా ఇంటర్నల్ రోడ్లు కానీ వాటర్లు కానీ ఏది కూడా ఇబ్బందికరంగా చాలా అంటే చాలా ఇబ్బందికరంగా మొత్తం మున్సిపాలిటీని భ్రష్టు పట్టడం జరుగుతుంది. దీంట్లో అధికారులు మరి అంతకుముందు రోడ్లు ఏ విధంగా రోడ్లు నర్సంపేట భవిష్యత్తు అనేది తెలుసు. అదేవిధంగా మరి ఇప్పుడు కూడా ఈ మిషన్ భగీరథలు పక్క జరిగితే మళ్ళా వీళ్ళు కొత్త రోడ్లు అని చెప్పి లక్షల కోట్లని జేబులు వేసుకోవడానిక ఇది అర్థమవుతలేదు. మరి దేని గురించి అనేది అధికారులు పట్టించుకొని రోడ్లను వాటర్ సమస్యను అలాగే చెత్త కూడా మినిమం కనీసం వీళ్ళు చేసేది మున్సిపాలిటీ నుంచి వెళ్ళి వచ్చే